జస్టిస్ ఈశ్వరయ్య జస్టిస్ రామకృష్ణ గారితో మాట్లాడినటువంటి ఫోన్ కాన్వర్సేషన్ ప్రస్తుతం దాని మీద సిబిఐ విచారణకు వేళ ఇదే సారీ సిట్టింగ్ సారీ పదవి విరమణ చేసినటువంటి న్యాయమూర్తితో విచారణ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తితో దానికి హైకోర్టు ఆదేశించడం ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం నిన్ననే చెప్పుకున్నాం దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేటి అయితే ఇటు పక్కన ఆ వాయిస్ ఇక్కడ దీంట్లో ఏంటి ముందు ఫస్ట్ ఆ వాయిస్ ఆయిందా కాదా అన్నటువంటిది ఎంక్వైరీ చేయాలి అయితే అప్పుడు ఏం చెయ్యాలి అన్నటువంటిది ఆ న్యాయమూర్తి రవీంద్ర గారి కమిటీ డిసైడ్ చేయాలి ఆ వాయిస్ తనదేనని ఈశ్వరయ్య గారు ఆల్రెడీ ఓకే అంటాం అయితే అందులో పేర్కొన్నటువంటి అంశాలు వ్యక్తిగత సంభాషణ కింద చూడాలా లేదు వ్యవస్థల మీద దాడి చేస్తున్నారన్నటువంటి కోడలో చూడాలి ఇక్కడ వ్యక్తిగత సంభాషణలో వ్యవస్థల మీద దాడికి సంబంధించిన సమాచారం అందులో మెన్షన్ అవ్వడం అనేటువంటిది ఇక్కడ ముఖ్యం హైకోర్టుని ఎలాగా కంట్రోల్ చేయాలన్న ప్రయత్నం లేకపోతే సుప్రీంకోర్టులో ఎవరినో టార్గెట్ చేయాలన్నటువంటి ప్రయత్నం ఇవి ఆయన ఆ సంభాషణలో మాట్లాడారు కాబట్టి న్యాయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి వీళ్ళు కుట్ర పన్నుతున్నారు అది జస్టిస్ ఈశ్వరయ్య గారే చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు వీళ్ళ అభియోగం ఆ వార్డింగ్ను బేస్ చేసుకుని ఇప్పుడు దానికి సపరేట్గా కేసు రిజిస్టర్ చేయాలా లేకపోతే ఆయన ఇట్లా చేస్తున్నారని వీళ్ళు నివేదికిస్తే దాని ఆధారంగా ప్రభుత్వానికి అభిశంసనో లేకపోతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తారనేటువంటి తేలాల్సి ఉంది ఇక్కడ సిబిఐఈ ఇతర ప్రభుత్వ విభాగాలను వినియోగించుకోండి అని ఆదేశించారు అంటే ఖచ్చితంగా దాని బేసిస్ మీద అంటే న్యాయమూర్తుల పట్ల వీళ్ళు ఎలాంటి కుట్ర పన్నారో తేల్చడానికి ప్రత్యేక విచారణ ఉండాలి చేపించాలి అలా చేయిస్తారా అలా చేయించే అసలు ముందు ఇప్పుడు ఏంటంటే వాయిస్ కాన్వర్సేషన్ ఆయిందే అది కూడా న్యాయ వ్యవస్థని చికాకు పెట్టడం కోసం కొన్ని ప్రయత్నాలు అందుకు రామకృష్ణ గారిని సహకరించమన్నారు అన్న పాయింట్ ఏదైతే ఉందో ఆ కోణంలో చూసుకున్నప్పుడు దానికి బాధ్యులైనటువంటిది ఈయన కాబట్టి ఈయన ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫీజు రెగ్యులేటరీ అథారిటీకి ఉన్నారు కాబట్టి ఆయన్ని పక్కనకి పెట్టడమా లేదంటే ఆయనంతటా ఆయనే నైతిక బాధ్యత వహించి ఆ విచారణ పూర్తయ్యేదాకా ఏది ఇప్పుడు జస్టిస్ రవీంద్ర గారి కమిటీ విచారణ పూర్తయ్యేదాకా ఆయన పక్కకెళ్ళి ఈ సంక్షోభాన్ని అక్కడతో సాల్వ్ చేయడం అంటే సాల్వ్ అవ్వదు అక్కడ కూడా తర్వాత ఏమి కోర్టు ఏమి ఈయన పక్కకి తప్పుకుంటే వదిలేస్తారు వాస్తవంగా ఆయన గతం నుంచి కూడా గతంలో కూడా వారే చేశారు ఏది కొలీజియం వ్యవస్థ కొలీజియం వ్యవస్థలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగట్లేదు అంటూ అయితే తెలివిగా చేసింది ఏంటంటే ఆ రోజు దానికి కారణం చంద్రబాబు అని చంద్రబాబు తన మనుషుల్ని పెట్టించుకుంటున్నారు లేకపోతే తనకి ఇష్టమైన వాళ్ళని పెట్టించుకుంటున్నారు బీసీఎస్సీ ఎస్టీలకి పదవులు రానియకుండా చేస్తున్నారు అన్నది కాబట్టి అది పొలిటికల్ యాంగిల్లోకి పోయింది కానీ ఈ జ న్యాయ వ్యవస్థ దాన్ని సీరియస్గా తీసుకోలేదు బట్ ఈసారి చేసినటువంటి వ్యాఖ్యలు ఈసారి వ్యాఖ్య కాదు ఇవి వ్యక్తిగత సంభాషణల్లో ఆయన ప్రస్తావించినటువంటి అంశాలు న్యాయ వ్యవస్థనే దెబ్బ కొట్టడానికి కుట్ర అన్నటువంటి కోణం కాబట్టి మరి ఫర్దర్ సిబిఐ ఎంక్వైరీకి కూడా ఆదేశిస్తారా కేసులు రిజిస్టర్ చేయటం ఇట్లాంటివన్నీ చేస్తారా లేదంటే కనుక ఇంతతో ఈ వ్యవహారంలో తప్పన్నటువంటి కోణం వరకు మందలించడం లాంటి చేస్తారా లేదా ఆయన్ని తొలగించడం లాంటి వర్క్ దగ్గర ఆగుతుంది అనేది చూడాల్సి ఉంది చాలా సీరియస్ పరిణామాలే సంభవించే అవకాశం ఉందన్నదే పరిశీల భావన